ఇప్పటిదాకా నెక్స్ప్లాయిట్ అరెరే గురించి మాట్లాడలేదు. టుడే ఐ వాంట్ టు అప్డేట్ అబౌట్ అరెరే బికాజ్ మై కాన్సెప్ట్ ఈజ్ ఒక ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు లైక్ కంటిన్యూస్గా 3 ప్రాజెక్ట్స్ చేయాలని ఉద్దేశం. సో అలియా జాన్కి ఈజ్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ డన్. సో నెక్స్ట్ అరెరే సెట్స్ మీదకి ఆల్రెడీ పూజ అయిపోయింది అండ్ వన్ షెడ్యూల్ కూడా అయిపోయింది. సో దట్స్ వై వీఆర్ హియర్ టు అప్డేట్ యూ అబౌట్ ఇట్. And I'm very happy with the audio response, Aliyah Janaki ki. And his Arere project is a complete contrast, andi Aliyah Janaki ki. Aliyah Janaki is a very intense drama, and Arere is a it's a rom com full of lovely surprises with the tagline. So and Shekhar Kamlagar assistant Shashi Tikka is directing the movie, and of course Abhijit and Anisha. Anisha Aliyah Janaki heroine. She is doing. Arere also, it's like part of the family. And we'll and one thing is memento passion passionate ga movie chestunamo daniki support ivadaniki I think meek peru chuse untaru Aliyah Janaki danipaina Tara Arul Raj andi. She is Tara Arul Raj from Chennai. She is Mirchi Shiva. I think most of the Mirchi Shiva Chennai lo baa famous, sister of Mirchi Shiva. So and she is Lakshmi long time friend. ఇప్పుడు మీ అందరి ముగ్గురం కలిసి నెక్స్ట్ ఈ అరెరే ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను ఫర్ ద మూవీ లీడర్ అండ్ దానికి ముందు ఒక ఇంగ్లీష్ మూవీకి వర్క్ చేశాను. దెన్ ఫిల్మ్ స్కూల్ కూడా చేశాను యుఎస్లో. సో అరెరే స్క్రిప్ట్ వచ్చి ఇట్స్ బీన్ ఎ లాంగ్ జర్నీ విత్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ రాయటం ఒక వంతు అయితే కాస్టింగ్ చాలా చాలా కష్టపడ్డాం కాస్టింగ్కి. సో after a long search we have found Anisha and Life is Beautiful tarvata chaala abbayil actually ga abbayil dorakatam chaala kashtam ayindi. evara anukunte then Abhijit nen kalavatam tannan kalavatam and then I felt he is very ante Life is Beautiful chodagane tan dantlo Shekhar gar chaala oka middle class abbayila chupincharu. With again this is a complete contrast from what he has done in Life is Beautiful. Deentlo he is playing oka NRI ga play chestunnaru and yeah that's about the project. Music. Yeah music vachi Mikki J Mayer istunnarandi. Yeah like Shekhar gar daggara chestinappudu nunche naaku parichayam taniki nenu kada cheptam jarigindi and he really liked the script and yeah he is going to give the music. And Suresh Bhargav, he is the cinematographer. LBW routine love story nen chusanu Praveen Sattar gar tode chaala sarlu interact ayyanu. Amo nenu LBW DI appude chusanu appude appudu nunchi I have been interacting with Suresh. And Shashi cheppinattu ee character koncham శేఖర్ గారు అయితే ఎలా చూపించారో దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని అనుకుంటే చాలా కొంచెం అండర్ ప్లేగా చేశారు ఆ క్యారెక్టర్ కూడా, సీను అనే క్యారెక్టర్. అండ్ దాంతో పోల్చుకుంటే ఈ క్యారెక్టర్ కొంచెం ఇంకా గ్లామరైజ్గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ అంటే యా అట్లీస్ట్ దట్స్ వాట్ వి థింక్. సో యా చాలా వర్క్ చేస్తున్నాము అండ్ ద లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ ఇస్ బిన్ గోయింగ్ ఇన్ టు దిస్ మూవీ. థింక్ శశిని యాక్చువల్గా శశిని ఇన్ఫాక్ట్ నిల్మా గారిని కూడా నేను మొదటిసారి కలిసినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టైం ఎల్ఐబి సెట్స్ పైనే పరిచయం చేసుకున్నాను యాక్చువల్గా. అండ్ సో దాట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ దెమ్. మళ్ళీ షూట్ అయిపోయింది అండ్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ డిసెంబర్ ఇష్ శశి వి మెట్ అప్ అండ్ దెన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు యాక్చువల్గా శశి వాట్సప్ అంటే ఐమ్ హ్యావ్ అస్ ప్రియన్ అభిజిత్ ఐ కాంట్ కమ్ ఇన్ మీట్ యూ కెన్ యూ కమ్ నాడు ఆఫీస్ అంటే ఓకే సార్ అఫ్కోర్స్ ఐ కమ్ నాడు. సో వచ్చాను ఆఫీస్కి మొదటిసారి వచ్చాను ఒక సంఘమిత్ర ఆఫీస్కి. మీ అందరిలాగే నాకు కొంచెం డిఫికల్టీ అయింది బట్ నౌ ఐ నో ఇట్ బై హార్ట్. అండ్ సో నరేషన్ ఇస్తాడేమో అనుకుంటే స్క్రిప్ట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ ఇచ్చి అభి ఐ కాంట్ నరేట్ ద స్టోరీ యూ బెస్ట్ ఇఫ్ యూ రీడ్ ఇట్ అంటే సో దట్స్ ఓకే ఐ రీడ్ ఇట్ ఐ. అదే రోజు ఈవినింగ్ వెళ్ళి నేను చదివాను అండ్ చదివి ఐ రిమెంబర్ ఐ సెంట్ మై మెసేజ్ ద సేమ్ డే. అండ్ శశి నువ్వు నీకు ఓకే నేను నీకు ఓకే అయితే నాకు ఈ ప్రాజెక్ట్ ఓకే అని చెప్పేసాను. వీరే దట్ సెండ్ మెసేజ్ దెన్ ఇట్ సెల్ఫ్.
అండ్ యా ఐ థింక్ సిన్స్ దెన్ వీ కమ్ అలాంగ్ వే ఒక ఫోటోషూట్ చేసాం ఈ ఫొటోస్ అన్ని అక్కడ అండ్ యా ఐ థింక్ అనీషా అండ్ ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎవర్ సిన్స్ నా క్యారెక్టర్కి వచ్చేసి యా ఐఎమ్ ప్లేయింగ్ అన్ అమెరికన్ బాయ్ హూ కమ్స్ డౌన్ టు ఇండియా అండ్ యా నెట్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ స్టోరీ కంటిన్యూస్ అండ్ సురేష్ గారు అండి మా డిఓపి ఎల్బిడబ్ల్యూ చూశాను రొటీన్ చూశాను అండ్ శశి నాకు చెప్పంగానే అనిపించింది దిస్ ఇస్ అ వెరీ గుడ్ డెసిషన్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అండ్ ఫ్యాంటాస్టిక్ అంటే ఈ మధ్యకాలం మనకు సినిమాటోగ్రఫీ అంటే అలియాస్ దానికి కూడా సేమ్ థింగ్ ఐ థింక్ ఐ టోల్డ్ సుజిత్ ఆల్సో షార్ట్ కాంపోజిషన్స్ కానీ స్క్రీన్లో పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కానీ చాలా రిచ్గా తీస్తున్నారు యూ నాట్ కన్వెన్షనల్ బ్లాగ్స్ పెట్టకుండా అదే లాంగ్ మిడ్ క్లోజెస్ పెట్టకుండా టేకింగ్ చాలా డిఫరెంట్గా ఉండింది ఫర్ అస్ టు స్టార్ట్ ఆఫ్ విత్ అరేరే దట్స్ వెన్ నీలిమా మ్యామ్ ఆస్క్డ్ మీ టు డూ అలియాస్ జానకి అరేరే ఐ థింక్ ద క్యారెక్టర్ ఆఫ్ అరేరే is more I don't know like difficult or maybe it's difficult to explain but it's something more major and more big than the character that I have played in Alias Janaki initially when Shashi sir told me about the character I didn't think that I would be able to do it and it's only after speaking to Shashi sir and Neelima ma'am that I gained the confidence I think I'm more of a director's actor they give me the confidence for the role that I'm supposed to play and Abhijit is being very kind to me and I think I'm blessed to be working with such a good team already I've heard of all the fans that Abhijit has my own sister is his very big fan so I guess it's wonderful and I'm just grateful and thankful to God for this whole opportunity